జనసేన పార్టీ పేరు గానీ అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ కొత్తుల మీద ఆయనకి తోచినట్టు మాట్లాడడానికి ఆయనకి అధికారం ఉంది కానీ నాది మాది నేషనల్ పార్టీ నేను ఈ పార్టీలో ఒక కార్యకర్తని आयन को स्वातंत्र आये एपड़ी एवर तोड़ कावना बीजेपी टीडीपी तो कल आये पत्तक बीजेपी टीडीपी तो कल एलक्षन के आ प्रभुत्वा एटलीस्ट आये लेकना आयने नेकोचाने फीलिंग मरी अभी मोडी गार वो ఇంకోటొచ్చిందో వేరే పార్టీల సంస్థాగత లోపాల వలన వచ్చిందో మొత్తానికి పార్టీ వచ్చింది నా వల్నే వచ్చింది అనేది ఆయన సంకల్పం ఉంది మళ్ళీ ఆయన బీజేపీ ఏమ ఇచ్చింది రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చింది అని అనగలిగాడు ఆయన అంటాని గాని స్వతంత్రం ఉండింది ఆయనే తిరుపతిలో బీజేపీని గెలిపించమని చెప్పినాడు మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆయన మాట అనగలిగాడు ఆయనే మరి నువ్వు నిన్న ఇట్లా అన్నావు కదా ఇవాళ ఇట్లా అన్నావు ఎందుకని అనగలిగిన ఇది వాళ్ళ పార్ట్నర్స్ ఎవరికి లేదు నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని రాష్ట్రం యొక్క ఆయన నడిపే తీరుని తీవ్రంగా విమర్శించాడు ఇవాళ మొన్న బద్వేల్ ఎలక్షన్ లో కూడా ఆయన బీజేపీ తోటి కలిపే పోటీ చేశాడు ఈ విషయంలో నాకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది ఇప్పుడు ఏంటి రేపు బీజేపీ మీరు చంద్రబాబు కలిపే మీ యొక్క చేయబోతున్నారా ఇంకా వేరే పార్టీలు కూడా ఉన్నాయా కమ్యూనిస్ట్ పార్టీలు అవి కూడా వారితో కలుపున్నాయా అవన్నీ ఆయా పార్టీల యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ వాళ్ళు చర్చించుకొని వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అది ఏ విధంగాను కాంగ్రెస్ పార్టీకి ని ప్రభావితం చేయదు అందువల్ల నాకు దాని గురించి వర్రీ లేదు మేము మా పార్టీ నిర్ణయం ప్రకారం మా అధిష్టాన వర్గం ఆదేశించిన ప్రకారం మా పందం ఉంటుంది ఆయన మళ్ళీ రేపు ఏం మాట్లాడతాడో దానికి రాజకీయంగా ఆయన తీసుకోబోయే స్టాండ్ ఏమిటో దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకోగలిగి విమర్శించగలిగేంత నా స్థాయి లేదు నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు జనసేన పార్టీ పేరు గానీ అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ కొత్తుల మీద ఆయనకి తోచినట్టు మాట్లాడడానికి ఆయనకి అధికారం ఉంది కానీ మాది నేషనల్ పార్టీ నేను ఈ పార్టీలో ఒక కార్యకర్తని ఆయనకున్న స్వాతంత్రం ఆయన ఎప్పుడు ఎవర్తోడు కావాలన్నా బీజేపీ టీడీపీ తోటి కలిపి ఆయన పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ టీడీపీ తోటి కలిపి ఎలక్షన్ కి వెళ్ళాడు ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు ఎట్లీస్ట్ ఆయన తీసుకొచ్చినా లేకపోయినా ఆయననే తీసుకొచ్చాననే ఫీలింగ్ లో ఉన్నాడు మరి అది మోడీ గారి వలన వచ్చిందో ఇంకోటి వచ్చిందో వేరే పార్టీల సంస్థాగత లోపాల వలన వచ్చిందో మొత్తానికి పార్టీ వచ్చింది నా వల్నే వచ్చింది అనేది ఆయన సంకల్పం ఉంది మళ్ళీ ఆయన
బీజేపీ ఏమి ఇచ్చింది రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిందని అనగలిగాడు ఆయన అంటాను గాని స్వాతంత్రం ఉండింది ఆయనే ఆయనే తిరుపతిలో బీజేపీని గెలిపించమని చెప్పినాడు మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆయన మాట అనగలిగాడు ఆయనే మరి నువ్వు నిన్న ఇట్లా అన్నావు కదా ఇవాళ ఇట్లా అన్నావు ఎందుకని అనగలిగిన ఇది వాళ్ళ పార్ట్నర్స్ ఎవరికి లేదు నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని రాష్ట్రం యొక్క ఆయన నడిపే తీరుని తీవ్రంగా విమర్శించాడు ఇవాళ మొన్న బద్వేల్ ఎలక్షన్ లో కూడా ఆయన బీజేపీ తోటి కలిపే పోటీ చేశాడు ఈ విషయంలో నాకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది ఇప్పుడు ఏంటి రేపు బీజేపీ మీరు చంద్రబాబు కలిపే మీ యొక్క చేయబోతున్నారా ఇంకా వేరే పార్టీలు కూడా ఉన్నాయా కమ్యూనిస్ట్ పార్టీలు అవి కూడా వారితో కలుపున్నాయా అవన్నీ ఆయా పార్టీల యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ వాళ్ళు వాళ్ళు చర్చించుకొని వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అది ఏ విధంగానూ కాంగ్రెస్ పార్టీకి ని ప్రభావితం చేయదు అందువల్ల నాకు దాని గురించి వర్రీ లేదు మేము మా పార్టీ నిర్ణయం ప్రకారం మా అధిష్టాన వర్గం ఆదేశించిన ప్రకారం మా పందం ఉంటుంది ఆయన మళ్ళీ రేపు ఏం మాట్లాడతాడో దానికి రాజకీయంగా ఆయన తీసుకోబోయే స్టాండ్ ఏమిటో దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకోగలిగి విమర్శించగలిగేంత నా స్థాయి లేదు నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు వెల్కమ్ అన్న స్వాగతం చెప్పవలసిందిగా అందరినీ ప్రార్థిస్తా ఉన్నా రావాలి కదా అన్నగారు రావాలి